ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ జోడీ వ్లాగ్స్. ఇదేంటంటే చికెన్ ని బాయిల్ చేసుకుంటున్నాం అన్నమాట. ముందుగా చికెన్ ని బాయిల్ చేసుకోవాలి, ఎందుకు అనేది చెప్తాను. చికెన్ ని బాయిల్ చేసేసుకొని మనము చికెన్ సూప్ అన్నమాట, చికెన్ సూప్ స్టాక్ తీసేసుకున్నాం. చికెన్ స్టాక్ తీసుకొని చికెన్ పీసెస్ మిగులుతాయి కదా, చికెన్ పీసెస్ని మనం చికెన్ 65 చికెన్ ఫ్రై అలా ఎలా చేసుకోవాలని చెప్తాను నన్ను. ఇవన్నీ బాయిల్ అయిపోయినాయి, ఆల్రెడీ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినాయి. మనము స్నోఫీ గానికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి చికెన్ తీసుకొచ్చినాను అనమాట. ఒక హాఫ్ కేజీ చికెన్, దానికి ఒక హాఫ్ కేజీ చికెన్ మనకు అనమాట. అందుకనేసి దాన్ని బాయిల్ చేసేసి పక్కకు పెట్టేశాను. ఈ మిగతా చికెన్, ఈ స్టాక్ ఉంది కదా చికెన్ స్టాక్, ఈ చికెన్ స్టాక్ మొత్తం మనం సూప్ తయారు చేసేసుకుందాం. సింపుల్గా ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మరిగించుకుంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఉండే స్టాకే చికెన్ సూప్ అవుతుంది అనమాట. తాగేయచ్చు, గొంతు గరగర ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట అట్లాంటిది. సో ఈ చికెన్ పీసెస్ అన్ని ఫ్రై చేసుకుందాం అనమాట. మనం పక్కకు తీసేసుకుందాం చికెన్ పీసెస్ అన్ని. ఇందులో చికెన్ పీసెస్ స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు, పాత వీడియోలలో ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చేయట్లేను, ఓన్లీ చికెన్ స్మాష్ చేసి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇందులో ఇప్పుడు కొద్దిగా మిరియాల లవంగం పొడి వేసుకోవాలన్నమాట. కొద్దిగా లవంగం పొడి చిటికేడు అనమాట, ఎక్కువ కూడా అవసరం లేదు. అయితే ఈ చికెన్ సూప్ అనేది, ఇది బాయిల్డ్ అయిపోతే చికెన్ సూప్ రెడీ అనమాట. ఇది రాగా అట్లానే తాగేయచ్చు. మనకు రెస్టారెంట్లలో ఇచ్చే చికెన్ సూప్ ఇదే అనమాట. దీనిలో కొద్దిగా స్పైసీస్ యాడ్ చేసేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇంతే, ఈ సూప్ ఇలా మగ్గుతుండగా ఇందులో కొద్దిగా దాల్చిన పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చాలా తక్కువ, పించ్ ఆఫ్ దాల్చిన పౌడర్ వేసేసుకొని బాగా మరగపెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇది బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం అనమాట. స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఆహా, మస్తు స్మెల్ అయితే అదిరిపోయింది చూడచ్చు. ఇప్పుడు చికెన్ సూప్ అనేది మనము ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం అనమాట. ఎంతో రుచికరమైన గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. దాని వాసన గుమగుమాయిస్తుంది. ఎంతో సూపర్గా అంటే సూపర్గా ఉందన్నమాట చికెన్ సూపు. కాలుతుంది, పొగలు వెళ్తున్నాయి అన్నమాట. అదిరిపోయింది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వావ్, ఫోటో ఆహా, బాగా సరదైన వాళ్ళు, జలుబు చేసిన వాళ్ళు ఇట్లా చేసుకొని తినండి, తాగండి, చాలా బాగుంటుంది. అదిరిపోయింది, సో మా సూప్ అయితే మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాలుతుందన్నమాట, కొద్దిగా మెల్లిగా టైం పడుతుంది తాగే వరకు, అందుకనేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ.